హైదరాబాద్ బంజారా హిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. తప్పతాగి వాహనాలు నడుపుతున్న 14 వాహనాలను సీజ్ చేసి కేసులు బుక్ చేశారు. 8 కార్లు, 4 బైక్లు, 2 ఆటోలను స్వాధీనపరుచుకున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని ఎర్రమంజిల్ కోర్టులో హాజరుపరచబోతున్నట్లు చెప్పారు పోలీసులు. బీర్ల సీసాలతో వెళుతున్న ఓ లారీ కింద పడిపోయింది. సంగారెడ్డి నుంచి ఏలూరుకు వెళుతున్న లారీ భరత్ నగర్ బ్రిడ్జ్ వద్దకు వచ్చేసరికి ఎయిర్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపు తప్పి ఓ ఆటోని ఢీకొని బ్రిడ్జ్ రైలింగ్ ని ఢీకొంటూ అమాంతంగా బ్రిడ్జ్ కిందకు పడిపోయింది. ఈ లారీలో 15 లక్షల రూపాయలు విలువ చేసే బీర్ల సీసాలు ఉన్నట్లు చెప్పారు లారీ డ్రైవర్ సత్యనారాయణ. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరు కూడా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు లారీలో ఉన్న నాకౌట్ బీర్ల సీసాలను ఎవరికందిన కాడికి వారు పట్టుకెళ్లిపోయారు. ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 ఏళ్లు కాపురం కూడా చేశాడు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు దూరం పెట్టాడు. దీంతో ఆగ్రహించిన బాధితురాలు భర్త ఇంటి ముందే ధర్నాకు దిగింది. కరీంనగర్ జిల్లా ముత్తారం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కళ్యాణపు సత్యనారాయణ, రుబీనా కొంతకాలంగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. 2 ఏళ్ల తర్వాత సొంత వారికి దగ్గరై రుబీనాను దూరం పెట్టారు సత్యనారాయణ. మన్యంలో కుంబింగ్లు నిలిపివేయాలంటూ మావోయిస్టులు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ లో పలు హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. బీజాపూర్, దంతెవాడల్లో విధ్వంసం కొనసాగుతోంది. నిన్న మావోయిస్టులు ఎన్ఎండిసికి చెందిన బెల్ట్ ను దగ్ధం చేశారు. అదేవిధంగా కిరణ్డోల్ లో ప్రభుత్వ మిషనరీని తగలబెట్టారు. మరోవైపు ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కుంబింగ్ కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పల్లెల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇంటికి తాళం వేసుంటే చాలు, ఉన్నదంతా ఉడిచేస్తున్నారు దొంగలు. ఇంటి నుంచి బయట కాలు పెట్టందే మొదలు, ఇంటిని సర్దేసే పనిలో బిజీ అయిపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఇలాంటి నేరాలు పెరిగిపోతున్నాయి. రోజుకో ఇంట్లో చోరీ జరగడం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. హైటెక్ కాలనీలో యజమానులు బయటకు వెళ్లిన కొద్దిసేపటికే ఇంట్లో ప్రవేశించి బంగారం, వెండి ఆభరణాలు, 20,000 నగదును ఎత్తుకెళ్లిపోయారు. ఇంటికి వచ్చిన చూసి యజమానులు చోరీపై పోలీసులకు సమాచారాన్ని అందించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని మూతపడిన కెమికల్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలతో పాటు దట్టమైన పొగలు భారీగా అలముకున్నాయి. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. మెదక్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని చెత్త కుప్పల నుంచి మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు చుట్టుముట్టాయి. సమాచారాన్ని అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంతో సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓడిసీ మండల సబ్ స్టేషన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 3.5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్సైజ్ పోలీసులను నిర్బంధించారు గ్రామస్తులు. ఎక్సైజ్ దాడులంటూ తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఏలేశ్వరం మండలం అప్పనపాలెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తరచూ దాడులు చేసి వేధిస్తున్నారని ఎక్సైజ్ అధికారులను అడ్డుకున్నారు. అనంతరం వారిని నిర్బంధించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో ఓ రోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గత కొద్ది రోజులుగా ఛాతీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హనుమంత్ తనకు చావే శరణ్యం అనుకున్నాడు. అందుబాటులో ఉన్న సిరంజితో మెడపై పొడుచుకుని గొంతు కోసుకునే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉన్న రోగులు స్పందించి వైద్యులకు సమాచారం అందించారు. మెరుగైన వైద్యం కోసం హనుమంతుని ఉస్మానియాకు తరలించారు.